పంటల బోనస్ బోగస్గా మారింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మద్యం అమ్మకాలపై తప్ప రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు ఆయన. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న హరీష్ రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ని సందర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 19 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే వాటికి బోనస్ కూడా ఇవ్వలేదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా ప్రజలు రైతుల గురించి ఆలోచించడం లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ చేయడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ మీద 1500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తూ ఉంది. ఏం మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000 పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నట్టు.